ప్రైజ్ ది లార్డ్. ఈ దిన మనకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానం మత్తయి సువార్త 5:44. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా మనం మన శత్రువులను ప్రేమించి క్షమించగలుగుతున్నామా? వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా? కానీ ఈరోజు ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు వారి కొరకు ప్రార్థన చేయమని. ఒకసారి దావీద్ గారిని గమనించినట్లయితే, సౌలు మహారాజు తనని చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు. దావీదు మహారాజు ఆయన వలన అడవుల పాలు అయ్యారు. కానీ సౌలు మహారాజుని చంపే అవకాశం ఒకసారి దావీద్ గారికి వచ్చినప్పుడు దావీద్ గారు ఇలాగా ఉద్దేశించారు. సౌలు మహారాజు దేవుడు అభిషేకించిన వ్యక్తి అని తన మనసులో తను ఉద్దేశించుకుని తనకు చంపే అవకాశం వచ్చినా తనని విడిచిపెట్టారు. యేసుక్రీస్తు కూడా తనని ఎంతో హింసించిన వారి నిమిత్తం వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుడి అని తండ్రికి ప్రార్థన చేశారు. తన పక్కన సిలువ వేయబడిన దొంగని కూడా క్షమించి తనతో పాటు పరదేశిలో ఉంటావని సెలవిచ్చారు. స్టెఫన్ గారిని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయన వారి నిమిత్తం ప్రార్థన చేశారు. శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు వారికి ఆహారం పెట్టమని వాక్యం సెలవిస్తుంది. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు నీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును అవమానపరిచి అసహించుకొని వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండుడి అని యేసుక్రీస్తు అంటున్నారు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతురు గనుక కీడుకు ప్రతి కీడునైనను దూషణకు ప్రతి దూషణనైనను చేయక దీవించుడి అని పేతురు గారు అంటున్నారు. ప్రభు మనల్ని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. మన జీవితాలు మార్చుకుందాం. క్షమాగుణం గురించి ఆయనని వేడుకుందాం. మనం క్రీస్తును పోలి జీవించుటకు ప్రభు కృప మనకు తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.